నమస్కారం న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాడు నేడు కార్యక్రమం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమంలో పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం अर्बन सेंटर पर होमलेस निवासितुलकु दुप्पट्लु परुपुलु पंपिणी चेसिन एग्जिबिशन सोसाइटी रोटरी क्लब सभ्युलु निर्वाहकुलनु अभिनंदिंचिन जिला कलेक्टर एमडी इंतियाज सीएम वैएस जगन राजशेखर रेड्डी तेच्चिन पदकालनु तन पदकालुगा चेप्पुकुंटुन्नारनि कांग्रेस विमर्श रैतुलकु चित्तशुद्धिगा सेवलु अंदिंचालनि स्पष्टं ఇక డీటెయిల్స్ చూస్తే నాడు నేడు కార్యక్రమం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ గురువారం ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమం పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు సాగునీటి ప్రాజెక్టులు వాటర్ గ్రిడ్ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధుల సమీకరణపై ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు నిర్జిత సమయంలోగా లక్ష్యాలు అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు నాడు నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని వైఎస్ జగన్ అన్నారు కరోనా కష్టకాలంలో రోటరీ క్లబ్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ వారి సేవలను అభినందించారు అర్బన్ సెంటర్ ఫర్ హోమ్లెస్ నిర్వాసితులకు దుప్పట్లు పరుపులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో 5వ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పద్మిని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు బివి రావ్ బాజీ తైటర్లు పాల్గొన్నారు రోటరీ క్లబ్ మరి ఎగ్జిబిషన్ సొసైటీ వారు ఇక్కడ షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ షెల్టర్ ఫర్ హోమ్లెస్ ఇన్ అర్బన్ వారికి దాంట్లో ఉన్న 200 మందికి మరి నిరాశ్రయులకు వీళ్ళందరికీ బెడ్స్ బెడ్ షీట్స్ టీ షర్ట్స్ అలాగే మనకు శానిటరీ కిట్స్ ఇవ్వడము సుమారు 2 లక్షల విలువ చేసి మనకు ఇవన్నీ కూడా వస్తువులు ఇవ్వడము చాలా మరి గొప్ప విషయం నేను రోటరీ క్లబ్ వారికి अलागे मन एग्जिबिशन सोसाइटी वारी वारी तरफ डीवी राव गारी नेनु अभिनंदन धन्यवाद अलागे अर्बन शेल्टर फॉर होमलेस बाजी गारी वारी मित्रुलकु अंदर अभिनंदन तेलुपुतु मरी पीडी मेप्मा गारु इनिशिएटिव तीसुकोनि मरी नन्नु इक्कड तीसुकोनि रावडं जरिगिंदि वारिकि कूडा धन्यवाद मरी इलांटि चक्कटि कार्यक्रम सेवा कार्यक्रम एंतो अवसरमु ई क्लिष्ट परिस्थितुल्लो मनकु एदैते करोना उंदो आ टाइम्लो మరి అందరూ కూడా ఇలా ముందుకొచ్చి మరి ఎవరైతే మరి నిరుపేదలు ఉన్నారో వారికి సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రభుత్వం వ్యాపార రంగాన్ని సర్వనాశనం చేస్తూ మరోవైపు రైతు దినోత్సవం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజును రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయమని కాంగ్రెస్ నేత నరహర్శెట్టి నరసింహారావు అన్నారు అయితే కేవలం రైతు మిత్ర పార్టీ అని చెప్పుకోకుండా దానికి తగ్గట్లుగా కార్యచరణ నిర్వహిస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు
ఒకవైపు వ్యాపార రంగాన్ని సర్వనాశనం చేస్తూ మరోవైపు రైతు దినోత్సవం చేస్తుందని ఆయన మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పదకాలను తన పదకాలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. 108 వాహనాలను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ఏనన్న ఆయన ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా వాహనాలు ప్రారంభించారని గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం ప్రచార ఆర్భాటాలకు పోయారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం నిర్మాణం ప్రారంభమైందని కానీ అన్ని పార్టీలు తమ ఘనత అంటే తమది అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయింది. సంబరాలు చేసుకున్నారు. నిన్నటి రోజు దివంగత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం చివరి వరకు కూడా తను మరణించే వరకు కూడా పార్టీలో ఉండి పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిది నిన్న రైతు దినోత్సవంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కాంగ్రెస్ పార్టీగా మేము అడిగేది ఒక్కటే, ఆనాడు 2004 నుంచి 2014 సంవత్సరం వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకి, ప్రజా సంక్షేమానికి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు జరిగేటటువంటి శక్తి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004 నుంచి ఆయన మరణించే వరకు కూడా ముఖ్యమంత్రిగా వచ్చారు. మొదలు 5 సంవత్సరాలు అయింది. రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కూడా అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆనాడు పాదయాత్రలో చేసినటువంటి హామీల ప్రకారం మొట్టమొదట సంతకాన్ని 2004 ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఉచిత కరెంటు మీద ఆయన సంతకం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయటం సబబు కాదని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ అన్నారు. 125 అడుగుల పొడవున్న భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం మంచిదే కానీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు నాయకులు ప్రసంగించిన స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయటం సరికాదన్నారు. దాసరి భవన్లోని నగర కార్యదర్శి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన దోనిపూడి శంకర్ భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయటం సబబు కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 125 అడుగుల పొడవున్న భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పం మంచిదే కానీ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి ఎందరో స్వాతంత్ర్యోద్యమ నాయకులు ప్రసంగించిన స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయటం సరికాదన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న అమరావతిలోని స్మృతివనంలోనే ఏర్పాటు చేయటం మంచిదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం గారు ప్రకటించడం ఆశ్చర్యచకితులను చేసింది. గత ప్రభుత్వం 20 ఎకరాల స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని వికాస కేంద్రంగా, రిక్రియేషన్ని, గ్రంథాలయాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆల్రెడీ వర్క్ సాగుతోంది. ఈ సమయంలో విజయవాడ నగరంలో అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆగత్యం ఏమొచ్చింది అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద మైదానం స్వరాజ్య మైదానం. కరోనా నేపథ్యంలో హమాలీలకు ఆదాయం తగ్గిపోయిందని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. మద్య నిషేధం విధించిన ప్రభుత్వం దీనిపై ఆధారపడుతున్న హమాలీలకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్బీసీఎల్ హమాలీల సంఘం జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్బీసీఎల్ హమాలీల సంఘం జేఏసీ కన్వీనర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీ మద్య నియంత్రణ కారణంగా హమాలీల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హమాలీలకు 800 నుండి 1200 ఆదాయం వచ్చేదని, కరోనా కారణంగా ప్రస్తుతం 130 రూపాయలు మాత్రమే వస్తుందని అన్నారు. మద్య నిషేధం విధించిన ప్రభుత్వం దీనిపై ఆధారపడుతున్న హమాలీలకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. పనులు లేక హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న వాచ్మెన్, అటెండర్ల పోస్టులను హమాలీలకు కేటాయించాలని కోరారు.
अलागे प्रस्तुतं पेट्टेकु इस्तुन्न 5 रूपायल कमीशन्नु 20 रूपायलकु पेंचालनि प्रभुत्वानि डिमांड् चेशारु। राष्ट्रंलो 29 ఐఎంఎల్ డిపోల దగ్గర పనిచేసేటువంటి 2200 మంది హమాలీల బతుకులు ఈరోజు బుగ్గిపాలు అవుతా ఉన్నాయి। రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశలవారీ మధ్య నిషేధం విధించింది। గత 9 నెలలుగా హమాలీ కార్మికులకు పని పూర్తిగా తగ్గిపోయింది। లాక్డౌన్లో 3 నెలలు అసలు పని లేదు। గతంలో రోజుకి 800 నుంచి 1200 రూపాయల ఆదాయం వచ్చినటువంటి హమాలీలకి ఈ రోజు 130-140 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నాయి। ఈ డబ్బులతోటి తిండి తినలేని పరిస్థితి, ఇంటి కిరాయిలు కట్టుకోలేని పరిస్థితి, కరెంట్ బిల్లులు కట్టుకోలేనిటువంటి దుస్థితిలో ఈ రోజు హమాలీ కార్మికులు బతుకుతా ఉన్నారు। మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। మధ్య నిషేధం విధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2200 మంది హమాలీ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలి। రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి। మధ్య నిషేధం అంటున్నారు, రెండో వైపు ధరలన్నీ పెంచుకొని ఆదాయం మాత్రం ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు, కానీ హమాలీలకు మాత్రం పని తగ్గిపోయింది, ఆదాయం పడిపోయింది। ఈరోజు హమాలీలు, అయ్యా మాకు పని లేదు, పని కల్పించండి, మేము మధ్య నిషేధానికి వ్యతిరేకం కాదు, మధ్య నిషేధానికి కూడా మేము కూడా అనుకూలమని చెప్తా ఉన్నారు। 25-30 ఏళ్ల నుంచి ఈ పని మీదే ఆధారపడి బతుకుతున్నాడు, ఈరోజు కొత్త ఉపాధి కూడా దొరకనటువంటి దుస్థితిలో ఉన్నారు। అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అన్నింటిలోనూ అటెండర్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీగా ఉన్నాయి। కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అటెండర్ వాచ్మెన్ పోస్టులకి హమాలీలు అర్హులు, కాబట్టి వెంటనే వాళ్ళకు ఉపాధి కల్పించండి। అట్లాగే కరోనా టైంలో మేము ఆందోళన చేస్తే 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, కానీ ఈరోజు దాన్ని అప్పుగా తీర్చమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు, బలవంతంగా వసూళ్లు ప్రారంభం చేస్తూ ఉన్నారు। ఒకవైపు ఆదాయం పడిపోయింది, తిండి జరగట్లేదని అవస్థలు పడుతూ ఉంటే ఈరోజు ఇచ్చిన 5000 కూడా వసూలు చేసే పని చేస్తూ ఉన్నారు। ఇది తక్షణం 5000 రూపాయలని మాఫీ చేయాలి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులు వీళ్ళకి ఉపాధి కల్పించాలి, అది చేసేలోపు ఎగుమతి రేటు ఏదైతే ఉందో పెట్టికి ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి 5 రూపాయలు 6 రూపాయలని 20 రూపాయలు పెంచి ఆ కుటుంబాలకు జీవనభృతి కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దీనికోసం 10వ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు ప్రారంభిస్తూ ఉన్నాం। 20 జూలై 20 తర్వాత గవర్నమెంట్ కనుక స్పందించకపోతే సమ్మె చేయడానికి కూడా హమాలీలు వెనకాడబోరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। విజయవాడ నగర నడిబొడ్డిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు। ఒక ప్రభుత్వం విగ్రహ ఏర్పాటు పేరిట కాలయాపన చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ తేదీని మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల తనకున్న గౌరవాన్ని, చిత్తశుద్ధిని నిరూపించారని వైసీపీ దళిత సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు ప్రశంసల జల్లు కురిపించారు। బాబాసాహెబ్ అంబేద్కర్ కాస్త విగ్రహాన్ని కనీవినిగిన రీతిలో విజయవాడ నగరం నడిబొడ్డున ప్రదర్శించాలి, అటువంటి మహనీయుడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి, రాజధానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి ఉద్దేశంతో ఒక పెద్ద గార్డెను, ఆ మహనీయునికి కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాలు, గ్రంథాలయం, అంబేద్కర్ రచనలన్నీ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వచ్చి మనం చూడాలి, చదువుకోవాలి। ఒక మహారాష్ట్రలోనే ఉంది పూణేలో, ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో కూడా ఎక్కడా లేదు, కానీ విజయవాడ మహానగరంలో అటువంటి అద్భుతాన్ని చూపిస్తున్న మా ప్రజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నాం, పాలాభిషేకం చేయడం జరిగింది। ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంబేద్కర్ మహానీయుడు ప్రపంచంలోకెల్లా అతి గొప్ప మేధావ్ అని చెప్పి ప్రపంచంలో పేరు తెచ్చుకున్నారు, ప్రపంచంలో అనేక దేశాలు రాజ్యాంగం కొప్పుకూలిపోయినాయి, కానీ భారత రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడని చెప్పి వాళ్ళ ప్రపంచాలు కొనియాడుతున్నాయి। అటువంటి మహనీయుడిని ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డున ప్రదర్శించడం చాలా సంతోషకరం। ఈ రోజున మేమందరం చాలా సంతోషంగా దళితులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। నిన్నటి రోజున జరిగినటువంటి విజయవాడ నడివడ్డిలో కోట్ల విలువ చేసేటటువంటి 20 ఎకరాల సైట్లో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 125 అడుగుల కాంసి విగ్రహం పెట్టడానికని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది। రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ప్రజలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము, ఎందుకంటే అంత మంచి స్థలంలో 125 అడుగుల కాంసి విగ్రహం పెట్టడం అంటే మాటలు కాదు,
ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు అంబేద్కర్కి ఇచ్చినటువంటి గౌరవాన్ని మేము అందరం కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1500 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 53 మందికి, ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కొత్త కేసుల సంఖ్య 1555కు చేరింది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 904 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3, అనంతపూర్లో 2, ప్రకాశంలో 2, కృష్ణాలో 1, పశ్చిమ గోదావరిలో 1, చిత్తూరులో 1 మరణించారు. నాడు నేడు కార్యక్రమం సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష. ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు నేడు కార్యక్రమంలో పనులు పూర్తి చేయాలంటూ ఆదేశం. అర్బన్ సెంటర్ ఫర్ హోమ్లెస్ నివాసితులకు దుప్పట్లు, పరుపులు పంపిణీ చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ, రోటరీ క్లబ్ సభ్యులు, నిర్వాహకులను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్. సీఎం వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శ. రైతులకు చిత్తశుద్ధిగా సేవలు అందించాలని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.